హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాహితీ సిరీ లాగ్స్. కార్తీక మాసం అయితే స్టార్ట్ అయింది కదండి. నేనైతే మాధవతర వెళ్తున్నాను ఫస్ట్ డే. ఇంకా కార్తీక మాసం అన్ని రోజులు కూడా చాలా రష్గా ఉంటుంది మాధవతర. కార్తీక మాసంలో ఏదైనా పుణ్యక్షేత్రంకి వెళ్తే చాలా మంచిదంట. ప్రతి శివాలయంలో కూడా పూజలు అయితే ఘనంగా నిర్వహిస్తుంటారు కదా ఈ మంత్ అంతా. కొండపైన సింహాద్రి నాథుడు కొలువు తీరితే కిందన మాధవుడు కొలువు తీరిన పవిత్ర పుణ్యక్షేత్రం అండి మాధవధర. సింహాద్రి కొండపైన ఎన్నో ఆయుర్వేద వృక్షాలైతే ఉన్నాయి. వాటి వేళ్లను తడుచుకుంటూ నిరంతరం ప్రవహించే జలధార. మాధవధరలో ఉండే స్వామిని దర్శించుకోవడానికి భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. వచ్చిన భక్తులు తప్పనిసరిగా ఇక్కడైతే స్నానం చేస్తారు. ఇక్కడ స్నానం చేయడం వల్ల పుణ్యంతో పాటు ఎన్నో రుగ్మతలు కూడా పోతాయంటండి. అంతటి శక్తివంతమైన జలం అన్నమాట. అంతటి పవిత్ర జలం అండి మాధవధరలోని జలధార. ఈ కార్తీక మాసంలో ఎంతోమంది పిక్నిక్ స్పాట్గా కూడా పెట్టుకుంటారు. ఇక్కడ నగర వాసులే కాకుండా పలు ప్రాంతాల నుండి భక్తులు రద్దీ అయితే ఉంటుంది ఎప్పుడూ. మనం మురళీనగర్ నుంచి అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే నాలుగు రోడ్లు జంక్షన్ ఉంటుంది. మనం స్ట్రైట్గా వెళ్ళిపోవాలి మాధవధర వెళ్ళడానికి. వెహికల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి, ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ మనం అయితే మాధవధర దగ్గరలో ఉన్నాం అన్నమాట. ఇక్కడైతే చాలా కూల్గా ఉంటుందండి ప్లేస్. చాలా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి అండ్ అలాగే కొండలు కూడా దగ్గర బాగుంటుంది. చూస్తున్నారు కదా ఎవరూ లేరు అసలు. దగ్గర అయితే ఉంటారు. ఇదంతా కూడా ఒక్కొక్కరు అలా దర్శించుకొని వస్తుంటారు అన్నమాట. కార్తీక మాసం స్టార్ట్ అయిపోయింది కదండి, జనాలు అయితే అంత ఎక్కువ మంది వస్తారు అన్నమాట ఇక్కడికి. చూస్తున్నారు కదండి ఎంత బాగుందో గ్రీనరీ, ఫుల్ బైక్ పార్కింగ్ కార్ పార్కింగ్ అందరూ కూడా ఇక్కడ చేసుకుంటారు అన్నమాట. అయితే ఎవరు లేరు, గుళ్ళు అయితే ఉంటారు. పైకి వెళ్ళాలి మనం. నేనైతే మా పాపను పట్టుకొని టెంపుల్ దగ్గరకు వచ్చేసాను అన్నమాట. వాక్బుల్ డిస్టెన్సే, కొంచెం ముందుకు వెళ్ళాలి. లోనే మనకు ఒక టెంపుల్ కనిపిస్తుంది. మాధవధరలో కొండల్లో నుంచి అయితే దార పడుతుంటదండి. ఆ దార ఎక్కడి నుంచి పడుతుందో ఇప్పటికీ కూడా ఎవరికి తెలియదంట. సమ్మర్లోనైనా సరే దార మాత్రం అలానే ఉంటుంది. పవిత్రమైన దారను అందరూ ఇంటికి తీసుకెళ్లి శుద్ధి చేసుకోవడం, ఇక్కడికి వచ్చి స్నానాలు చేయడం చేస్తుంటారు. కొండలో స్నానం చేస్తే ఎలాంటివైనా పోతాయి. పైన దర్శించుకొని ఒక ఇద్దరు ముగ్గురు వస్తున్నారు. చాలా జనం ఉంటారు. అందులో మండే టైంలో అయితే ఇంకా అసలు వెళ్దాం అవ్వదని చెప్పేసి దర్శించుకుందామని వచ్చేసాను అనమాట. ఈరోజు నేను ముందుకైతే వెళ్దాం. పెద్దగా స్టెప్స్ ఏమి ఉండవు, కొంచెం ఉంటాయి, పర్వాలేదు. చూస్తున్నారు కదండి స్వామివారిని దర్శించుకోండి. టెంపుల్లో ఇంకా దేవతా విగ్రహాలు అయితే ఉన్నాయి. మాధవధర నుండి సింహాచలంకి ఒక గృహ అయితే ఉందంటండి. ఇక్కడ ప్రజెంట్ అయితే ఆ గృహ అయితే క్లోజ్ అంటండి. ఇప్పుడు కార్తీక మాసం అయితే స్టార్ట్ అయిపోయింది కదండి, ఇంకా అందరూ అలా వస్తూనే ఉంటున్నారు ఒక్కొక్కరును. పక్కనే ఇక్కడ వాటర్లా పెట్టారండి కుండీలాగా. అక్కడ మహిళలు కార్తీక మాసం చేసిన వాళ్ళు ఉంటారు కదా, దీపాలు వదులుతారు కదా, అలా పెట్టారనమాట అక్కడ. చూస్తున్నారా జంగలు, అప్పట్లోని పులులు కూడా వచ్చేసేవంట. ఇప్పుడైతే కొంచెం డెవలప్ అయిపోయింది కానీ అప్పట్లో చాలా భయంగా ఉండేదంట. అయితే స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఇంకా వెళ్ళిపోతున్నాము. కొంతమంది మహిళలు అయితే కూర్చున్నారు, జాతకాలు చెప్పించుకుంటున్నారు పంతులు గారితో. మహిళలందరూ కూడా మార్నింగే దీపాలు అయ్యి వదిలేసి వెళ్ళిపోయారు అండ్ అలాగే ధ్వజస్తంభం దగ్గర దీపాలు అయి పెట్టేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా దేవతా విగ్రహాలు అయితే ఉన్నాయి. చాలా పురాతనమైన టెంపుల్ అండి మాధవధర, చాలా విశేషమైన టెంపుల్ కూడాను. ఈ మాధవధరలో దార ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి తెలియదండి. చూస్తున్నారు కదా అలా పారుతూనే ఉంది. కొండపై నుంచి వస్తుందండి వాటర్. ఎంత సమ్మర్ అయినా సరే వాటర్ అయితే ఆగదండి, అంత విశేషం అనమాట ఈ టెంపుల్. ఇక్కడ అంత పవిత్రమైన జలం. ఒక్కొక్కరుగా వస్తున్నారు స్వామివారిని దర్శించుకోవడానికి. కార్తీక మాసంలో దేవతలందరూ కూడా భూమి మీద ఉంటారంట. వాళ్ళు ఏ కోరిక కోరుకున్నా తీరుస్తారంట. అంతటి విశేషం అండి ఈ కార్తీక మాసంలో శివుని దర్శించుకుంటే. అయితే ఇంకా వెళ్ళిపోతున్నాం అన్నమాట. చూడండి ఎవరు లేరు కూడాను, ఇంకెందుకులే ఇక్కడ అనేసి వెళ్ళిపోతున్నాం. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది, చాలా కూల్ ప్లేస్ కూడాను, బాగుంటుంది ఇక్కడ.
ఇక్కడ చూస్తే మాలలు వేస్తారు కదండి, ఆ భవాని మాల, స్వామి మాల, వాళ్ళందరూ కూడా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నారు అన్నమాట. మాల విడిచేసి వెళ్ళిపోతున్నారు. స్టెప్స్ చూస్తున్నారు కదండి, ఇటు నుంచే సింహాచలం వెళ్ళాలంట పైకి. కాకపోతే కొంచెం చెట్లు ఎక్కువ పెరుగుతున్నట్టున్నాయి, కొంచెం పాములై ఉంటాయేమో మరి. ఓకే అండి, అయితే ఈ కార్తీక మాసం ఫస్ట్ డేనే మేము ఇలా స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చామన్నమాట. మీరు దర్శించుకోండి, ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ మరో టాపిక్తో అయితే మేము ముందుకు వస్తాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. ఓకే అండి, అయితే బాయ్ బాయ్.